జీవగోస్వామి షడ్ గోస్వాముల్లో ఒకళ్ళు షడ్ అంటే ఆరు ఆరుగురు గోస్వాములు ఉన్నారు మన పరంపరలో బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ముఖ్యమైన ఆరు మంది గోస్వాముల్లో ఒకళ్ళు జీవగోస్వామి కృష్ణుడి నుంచి వచ్చిన ఈ పరంపరలో కృష్ణుడు మొదటి శిష్యుడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి శిష్యుడు నారదముని నారదముని శిష్యుడు వ్యాసుడు ఇలాగా ఈ పరంపర అనేది కొనసాగుతూ మధ్వాచార్యుల వారు మధ్వాచార్యుల నుండి మాధవేంద్రపురి మాధవేంద్రపురి నుండి ఈశ్వరపురి చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు శిష్యులు ఈ షాడ్ గోస్వాములు చైతన్య మహాప్రభు శిష్యుడు రూపగోస్వామి సనాతన గోస్వామి రూపగోస్వామి సనాతన గోస్వామి వారి తమ్ముడు అనుపమ అనుపమ కుమారుడు జీవగోస్వామి రూపగోస్వామి జీవగోస్వామికి ఇచ్చారు ఈ రకంగా జీవగోస్వామి మన పరంపరలో ముఖ్యమైన గోస్వామి ఈయన ఎన్నో వైష్ణవ గ్రంథాలని సులువుగా మనకు అర్థమయ్యేటట్టుగా ఆయన చక్కగా రచించారు ఆయన రాసిన గ్రంథాలు హరినామామృత వ్యాకరణ సూత్రమాలిక ధాతు సంగ్రహ కృష్ణార్చ దీపిక గోపాల విరుదావళి రసామృత శేష శ్రీ మాధవ మహోత్సవ శ్రీ సంకల్ప వృక్ష భావార్థ సూచక చంపు గోపాల తపని టీక బ్రహ్మ సంగీత టీక దిగ్దర్శిని భక్తి రసామృత శేష ఇంకా ఎన్నో పుస్తకాలు ఉజ్వల నీలామని అని ఒకటి చాలా అద్భుతమైన గ్రంథం ఆయన రచించారు యోగసార స్థవతీక గాయత్రి భాష్యం గోపాలచంపై అద్భుతమైన గ్రంథం భాగవతం దశమ స్కంధం పైన ఆయన ఎంతో అద్భుతంగా ఆయన రాసారు తాత్పర్యాలు కృష్ణుడు చేసిన లేలల్ని అలా దర్శిస్తూ ఆయన ఎంత అద్భుతంగా రంగురంగుల లేలల్ని వర్ణించారంటే మధుకంఠ స్నిగ్ధకంఠ అని ఇద్దరు గాయకులు పాడుతున్నారు నందబాబా సభలో పాడుతున్నారు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పాడుతూ ఉంటారు ఆ లేలలో నిజంగా అసలు ఉజ్వల నీలం కూడా చాలా రసిక గ్రంథం అది భగవంతులు లీలలు చాలా లోతుగా ఉంటాయి అందులో సత్ ఉన్నాయి క్రమ తత్వ భాగవత పరమాత్మ కృష్ణ భక్తి ప్రీతి సందర్భాలని షట్ సందర్భాలు కూడా ఆయన రచించారు జీవగోస్వామి జీవగోస్వాములు వారు పదిహేను వందల పదమూడులో అవతరించారు పదిహేను వందల తొంభై ఎనిమిది దాకా ఉన్నారు ఈయన ఇందాక నేను చెప్పినట్టుగా సనాతన గోస్వామి రూపగోస్వామి వారు తమ్ముడైన అనుపమకి జన్మించినటువంటి గోస్వామి ఈయన ఆయన జీవితం అంతటినీ కూడా చైతన్య మహాప్రభు యొక్క తత్వాన్ని ఆ కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడానికి ఆయన అంకితం చేశారు ఎప్పుడు అనుకుంటున్నారు చైతన్య మహాప్రభు రామకేలి గ్రామం వచ్చినప్పుడు రూపగోస్వామి సనాతన గోస్వామి ఇద్దరు కూడా చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళారట రామకేళి గ్రామంలో వాళ్ళు చైతన్య మహాప్రభుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ అనుపమ కుమారుడైన జీవగోస్వామిని కూడా అప్పుడు ఎంత అనుకుంటున్నారు జీవగోస్వామి వయసు రెండు సంవత్సరాలు అంతేట రెండు మూడు సంవత్సరాల వయసు చిన్న పిల్లవాడు పసివాడు వాడిని ఎత్తుకుని తీసుకెళ్ళారు అక్కడికి అయితే వాడు చైతన్య మహాప్రభుని చూసి ఎంత అయిపోయాడంటే అంత చిన్న పిల్లవాడు పసివాడు కూడా అతను ఈయన పాద సేవకే నేను పుట్టాను అని అనేసుకున్నాడు అప్పుడే పిల్లవాడు పసి పిల్లవాడు అనుపం ఎత్తుకొని ఉన్నాడు కదా ఇలా ఇలా గింజేసుకుని నన్ను దింప దింప అని ఇలా ఇలా గింజేసుకుని కిందకి దిగిపోయి అనుపం ఏంటి వీడు అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి కింద పెడితే ఆ పసిపిల్లవాడు జీవగోస్వామి తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి చైతన్య మాపురు పాదాలు పట్టేసుకున్నాడట చిన్నపిల్లలు చూడండి ప్రణామం చేయంటే ముద్దు ముద్దుగా ప్రణామం చేస్తారు కదా అలాగే జీవగోస్వామికి ప్రణామం చెయ్యని కూడా చెప్పలేదు వాళ్ళ నాన్న ఆ చిన్న పిల్లవాడు అలాగా అడుగులు వేసుకుని చైతన్య మహాప్రభు పాదాలపైన అతను బుజ్జిగా తల పెట్టేసి చైతన్య పాదాలని హత్తుకుని అలా ఉండిపోయాడు అంటే అలాగా పసిపిల్లవాడు అందరికీ చైతన్య ఎంత కరుణతో చూస్తున్నారు ఎంత ఆనందం వేసిన చైతన్య మహాప్రభుకి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హరి బోల్ అని చప్పట్లు కొట్టారు అంత అద్భుతంగా చిన్నప్పుడే రెండు సంవత్సరాల వయసు అప్పుడే జీవగోస్వామి చైతన్య మహాప్రభు పాదాలకి శరణాగతి పొందారు జీవగోస్వామి సామాన్యుడు కాదు మనకులాగా ఆయన గోలోకధామంలో విలాసమంజరి అనే గోపి ఆయన ఆయన అవతరించిందే లోక కళ్యాణం కోసం అందరికీ కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం కృష్ణుడు చైతన్య మహాప్రభుకు వచ్చినప్పుడు ఎంతోమంది గోపికలు గొప్ప గొప్ప దేవతలు వాళ్ళందరూ కూడా అవతరించారు వివిధ రూపాల్లో అలాగా కృష్ణుడు గోలోకం నుండి చైతన్య మహాప్రభుకు వచ్చినప్పుడు ఈ విలాసమంజరి అనే గోపి జీవగోస్వామిగా వచ్చినట్టు మనకి తెలుస్తుంది శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు వైష్ణవులు వైష్ణవాచార్యులు వీళ్ళంతా కూడా గొప్ప తత్వవేత్తలు కానీ వాళ్ళందరిలోకి గొప్ప తత్వవేత్త జీవగోస్వామి ఆరు గోస్వాములలోనూ జీవగోస్వామి చిన్నవాడు మిగతా ఐదుగురు గోస్వాములు బృందావనం చేరుకున్నాక జీవగోస్వామి అందరికంటే ఆకరణ బృందావనం వచ్చారు జీవగోస్వామి పెరుగుతున్నప్పుడే మహాపురుషుడు యొక్క లక్షణాలన్నీ ఆయన శరీరంలో కనిపించాయట భగవంతుడంత అందంగా ఉండేవాడట జీవగోస్వామి పెద్ద పెద్ద కమల నేత్రాలు ఉండేవట అందమైన మొకారు విందమైంది వెడల్పాటి ఛాతి ఆయన చేతులు ఆయన ఆజానుబాహుడట ఆయన చేతులు మోకాల దాకా ఉండేవట శ్రీరామచంద్రుడి చేతుల్లాగా ఆయన తేజస్సు కరిగించిన బంగారు వర్ణంలో ఉండేదట రూపగోస్వామి సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని అలహాబాద్ లో కలిసి మళ్ళీ తిరిగి బెంగాల్ వెళ్ళిపోతున్నప్పుడు అనుపమ జీవగోస్వామి తండ్రి కూడా వాళ్ళతో ఉన్నారట అప్పుడు అనుపమ గంగానది తీరాన శరీరం విడిచిపెట్టేశారు జీవగోస్వామి ఇంకా ఇల్లు వదిలి పూర్తిగా భాగవంతుడి సేవకి అంకితం అయిపోవాలి బృందావనం వెళ్ళాలి పెద్దనాన్నలు ఉన్నారు కదా రూపగోస్వామి సనాతన గోస్వామి వాళ్ళని కలవాలి వాళ్ళతో పాటు ఉండాలి అనుకున్నారు జీవగోస్వామికి చిన్నప్పటి నుండే కృష్ణ బలరాముల విగ్రహాలు ఉండేవి చిన్నప్పటి నుండి ఆయన ఆ విగ్రహాలకి ఎంతో ఆకర్షితుడయి ఉండేవాడు కృష్ణ బలరాములతో మాట్లాడేవాడు చక్కగా అలంకరణ చేసేవాడు తినిపించేవాడు కృష్ణ బలరాముల్ని స్నానం చేయించేవాడు అభిషేకం చేసేవాడు ప్రతిరోజు చిన్నప్పటి నుండే కృష్ణ బలరాముల్ని పడుకో పెట్టడం అప్పుడప్పుడు ఆలింగనం చేసుకోవడం ఆ విగ్రహాలతోటి అంత అటాచ్మెంట్ ఉండేది జీవగోస్వామికి అదే జీవగోస్వామి చిన్నప్పుడు ఆడుకునే ఆటలు అవే కృష్ణ బలరాముల విగ్రహాలతో ఆడుకోవడం ఎప్పుడు జీవగోస్వామి అయితే ఇలా విగ్రహ ఆరాధన చేస్తూ ఆయన ఎప్పుడు మా పెద్దనాన్నని నేను ఎలా సేవించుకోవాలి వాళ్ళు బృందావనంలో ఉన్నారు వాళ్ళకి నేను ఏ రకంగా సేవ చేయగలను అలా ఆలోచించేవాడట అంత చిన్నప్పటి ఒక ఒకరోజు జీవగోస్వామి వారికి కళ కూడా వచ్చిందట చిన్నప్పుడే ఈయన పూజించే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఆ కళలో కృష్ణ బలరాములుగా వచ్చి ఆడుకుంటున్నారట కృష్ణ బలరాములు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళిద్దరూ గౌరని తాయిల కింద చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుగా మారిపోయారట ఒకసారిగా నిద్ర లేచి జీవగోస్వామి విపరీతంగా విరహంలో రోధిస్తున్నారట కృష్ణ బలరాముల్ని స్మరించుకుంటూ కృష్ణ బలరామ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అంటూ ఈ కళ వచ్చిన కొన్ని రోజులకు మళ్ళీ ఇంకో కళ వచ్చింది ఆ స్వప్నంలో జీవగోత్సవం చూశారు చైతన్య మహాప్రభు అద్భుతంగా సంకీర్తన చేస్తున్నారు ఎంతో మంది భక్తులు ఉన్నారు అద్వైతాచార్య నిత్యానంద ప్రభు శ్రీవాసాచార్య వక్రేశ్వర పండిత్ జగదానంద పండిత్ ఎంతో మంది భక్తులు వాళ్ళందరూ కూడా అద్భుతంగా నృత్యం చేస్తున్నారు చైతన్య మహాప్రభు జీవగోస్వామిని చూశారు ఈ కళ్ళలో జీవగోస్వామి కూడా ఉన్నారు ఆ కీర్తనలో జీవగోస్వామికి మేలుకు వచ్చింది లేచి కూర్చున్నారు చైతన్య మహాప్రభునే స్మరించుకుంటూ విపరీతంగా కళ్ళల్లోంచి అస్రదరాలు వస్తున్నాయి జీవగోస్వామికి అలా మళ్ళీ విరహంలో చైతన్య మహాప్రభునే స్మరించుకుంటూ మళ్ళీ నిద్రలోకి వెళ్ళారు జీవగోస్వామి మళ్ళీ ఆ స్వప్నం వచ్చింది చైతన్య మహాప్రభు ఈసారి జీవగోస్వామిని పిలుస్తున్నారు జీవా ఇంకా సమయం వచ్చింది నువ్వు బృందావనం వెళ్ళాలి మీ పెద్దనాన్నలకి సహాయం చేయాలి నువ్వు పెళ్ళు బయలుదేరు అన్నారు చైతన్య మహాప్రభు ఇంక దాని గురించి ఆలోచిస్తున్నారు జీవగోస్వామి ఎలా నేను ఇల్లు విడిచి బృందావనం వెళ్ళాలి ఇంక దాని గురించి జీవగోస్వామి ఆలోచన అంతా ఇంకా జీవగోస్వామి వాళ్ళ అమ్మకి చెప్పారు అమ్మ నేను తాతయ్య ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి అమ్మ కూడా ఒప్పుకుంది సరే వెళ్ళరా అంది అతను పడవ ఎక్కి ఆ పడవ వాడికి అన్నాడు తాతయ్య ఇల్లు కాదు నవదీప్ తీసుకెళ్ళన్నాడు జీవగోస్వామి ఆ పడవ నడిపేవాడు జీవగోస్వామి చెప్పినట్టుగానే నవదీప్ తీసుకెళ్లారు నవదీప్ చేరుకున్నారు జీవగోస్వామి నవద్వీప్లో ముందుగా జీవగోస్వామి శ్రీవాసాచార్య ఇంటికి వెళ్లారు శ్రీవాసాంగన్ అంతకు ముందు మనం చర్చించుకున్నాం కదా చైతన్య భాగవతంలో శ్రీవాసాంగంలో చైతన్య మహాప్రభు అద్భుతమైన సంకీర్తన లిల చేసేవారు రాత్రి పగలవరు ప్రతిరోజు కూడా ఎంతో మంది భక్తులు వచ్చేవారు అద్భుతమైన సంకీర్తన జరిగేది అద్భుతంగా నృత్యం చేసేవారు చైతన్య మహాప్రభు ఆ ప్రదేశానికి శ్రీవాసాచార్య ఇంటికి వెళ్ళారు జీవగోస్వామి ముందుగా అక్కడ జీవగోస్వామికి అనుకోకుండా నిత్యానంద ప్రభు దర్శనం కూడా అయింది ఏ బలరాముడిని అయితే జీవగోస్వామి పూజించేవారో ఏ బలరాముడు ఆయనకి స్వప్నంలో కనిపించి నిత్యానంద ప్రభుగా మారి దర్శనమిచ్చారో అదే బలరాముడు నిత్యానంద ప్రభుగా ఇప్పుడు శ్రీవాసాచారి ఇంట్లో శ్రీవాస్ జీవగోస్వామికి జీవగోస్వామికి దర్శనమిచ్చారు జీవగోస్వామి ఎంతో తన్మయత్వం చెందారు నిత్యానంద ప్రభువుని స్థుతించారు నిత్యానంద ప్రభువుని కీర్తించారు అక్కడ నుండి నిత్యానంద ప్రభు జీవగోస్వామిని చైతన్య మహాప్రభు ఇంటికి తీసుకెళ్లారు చైతన్య మహాప్రభు అప్పటికే తోట గోపినాథలు లీనమైపోయారు అందుకే నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఇంట్లో సచ్చిమాత వండినటువంటి మంచి ప్రసాదం పెట్టించారు కృష్ణ ప్రసాదం ఇప్పటికీ కూడా మీరు మాయాపూర్లో యోగపీఠ అంటారు అక్కడ చైతన్య మహాప్రభు జన్మస్థానం అది అక్కడికి వెళ్తే ఆ ప్రసాదం తింటే కనుక మీరు మధ్యాహ్నం చాలా రుచిగా అమృతంలాగా సాక్షాత్ సచ్చిదేవి వండుతుంది అక్కడ ప్రతిరోజు భౌతికంగా మనం చూడలేం కానీ ఆధ్యాత్మికంగా అయితే అక్కడ సచ్చిదేవి వచ్చి స్వయంగా ఆమె చైతన్య మహాప్రభుకి ప్రతిరోజు వంట చేస్తుంది అని అక్కడ తినేవాడిని మరి జీవగోస్వామి కృష్ణప్రసాదాన్ని అమృతాన్ని ఆస్వాదించారు ఎంతో తన్మయత్వంలో ఉన్నారు నిత్యానంద ప్రభు జీవగోస్వామిని నవదీప్ పరిక్రమ చేయించడానికి తీసుకెళ్లారు అప్పుడు మొదలైంది నవదీప్ మండల పరిక్రమ నిత్యానంద ప్రభుయే మొదటిసారి నవదీప్ మండల పరిక్రమ చేయించారు జీవగోస్వామి చేత అంటే తొమ్మిది ద్వీపాలు ఉంటాయి నవ అంటే తొమ్మిది తొమ్మిది ద్వీపాల్లో చైతన్య మహాప్రభు లీలలు చేశారు కొల ద్వీపం రితు ద్వీపం అంతర ద్వీపం జాన్హు ద్వీపం సీమంత ద్వీపం రుద్ర ద్వీపం గోద్రుమ ద్వీపం మోధ్రమ ద్వీపం మధ్య ద్వీపం ఇలా తొమ్మిది ద్వీపాలు ఉంటాయి తొమ్మిది ద్వీపాల్లో చైతన్య మహాప్రభులు లీలలు చేసిన లీలాస్థలు ఉన్నాయి నరసింహపల్లి సువర్ణ విహార్ సముద్రగర్ యోగమాయ మందిరం ప్రౌఢమాయ మందిరం మహాప్రభు మందిరం హరిహర క్షేత్రం ఈ ద్వీపాలన్నీ కూడా నిత్యానంద ప్రభువే జీవగోస్వామిని తీసుకెళ్ళి అన్ని చూపించారు జీవగోస్వామి ఎంతో తన్మయత్వం చెందారు ఆ ప్రతి లీలాస్థలిలో కూడా చైతన్య మహాప్రభుని భావించి ఆయన ఆనందానికి అంతులేదట అనంతమైన ఆనందం చెందారు వాళ్ళని అనుసరించి నిత్యానంద ప్రభు ఏ రకంగా అయితే నవదీప్ పరికరం చేయించారో జీవగోస్వామిని అదే రకంగా మనం ఇప్పుడు నవదీప్ మండల పరిక్రమ చేస్తాం గౌరవ పూర్ణిమ ముందు ఈ గౌడీ వైష్ణవులందరూ కూడా నవదీప్ పరికరం చేస్తారు ఇలా పరికరమ అంతా అయిపోయాక జీవగోస్వామి నిత్యానంద ప్రభుని అడిగారు ఆజ్ఞాపించండి నేను ఇప్పుడు ఏం చేయాలి అని నిత్యానంద ప్రభు అన్నారు ఇంకా నీకు బృందావనం వెళ్ళే సమయం వచ్చింది మీ పెద్దనాన్నలకి నువ్వు సహాయం చేయాలి వాళ్ళు పుస్తకాలు రచిస్తున్నారు బృందావనం వెళ్లే ముందు కాశీ వెళ్ళు వారణాసి కాశీలో సార్వంభటాచర శిష్యుడైన మధుసూదన వాచస్పతి ఉన్నారు ఆయన దగ్గర నువ్వు సంస్కృత వ్యాకరణ ఇంకా లోతుగా నేర్చుకో అక్కడ నుండి బృందావనం వెళ్ళు మీ పెద్దనాన్నలకు నువ్వు బాగా సహాయపడగలుగుతావు పుస్తకాలు రచించడంలో అయితే అలాగే కాశీ వెళ్ళారు ఆయనకి పంతొమ్మిది ఇరవై అంతే చాలా కొద్ది సమయంలోనే అక్కడ గొప్ప గొప్ప బిరుదులు పట్టాలు ఆయన పొందారు అట జీవగోస్వామి అంటే పెద్ద స్కాలర్ అయిపోయారు అక్కడ ఎంతోమంది ధనవంతులు రాజులు పిల్లలు వాళ్ళందరూ నేర్చుకోవడానికి వస్తామన్నారట జీవగోస్వామి దగ్గర అయితే ఆ సమయంలో జీవగోస్వామి అక్కడ ఉండుంటే ఆయన కోటీశ్వరుడేంటి అసలు వాళ్ళు ఇచ్చే రాజులు గారి పిల్లలు వాళ్ళందరూ ఎన్ని బహుమతులు అవి తీసుకొచ్చారంటే అవన్నీ అవసరం లేదు ఆయనకి జీవగోస్వామికి నా లక్ష్యం ఏంటి మా పెద్దనాన్నలు అంటే రూపగోస్వామి సనాతన గోస్వామి గ్రంథాలు రచిస్తున్నారు వాళ్ళకి సహాయం చేయాలి చైతన్య మహాప్రభు నన్ను ఆజ్ఞాపించారు నువ్వు బృందావనం వెళ్ళు వాళ్ళకి సహాయపడి అన్నారు అందుకని నేను వాళ్ళకి సేవ చేసుకోవడానికి రాధాకృష్ణులు సేవ చేసుకోవడానికి చైతన్య మహాప్రభుకి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను కాబట్టి నాకు ఈ ధనము ఈ బహుమతులు ఇవే నాకు అవసరం లేదు ఈ పేరు ప్రఖ్యాతులు ఈ బిరుదులు వాటిలన్నిటిని చాలా సులువుగా తిరస్కరించి వాటిని తుచ్ఛంలాగా తీసిపాడేసి జీవగోస్వామి ఆయన లక్ష్యం వైపుగా వెళ్ళిపోతున్నారు బృందావనం మరి వారణాసిని విడిచిపెట్టి బృందావనం వెళ్ళిపోయారు జీవగోస్వామి అక్కడ బృందావనంలో జీవగోస్వామిని ఆహ్వానించడానికి గో మిగతా గోస్వాములందరూ రూపగోస్వామి సనాతన గోస్వామి గోపాల భట్టగోస్వామి రఘునాథ బట్టగోస్వామి రఘునాథ్ దాస్ గోస్వామి ఈ గోస్వాములు అందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు జీవగోస్వామిని స్వాగతించడానికి బృందావనంలో కృష్ణదాస్ గవిరాజ్ గోస్వామి భూగర్భ గోస్వామి మధు పండిత లోకనాథ గోస్వామి వీళ్ళందరూ కూడా పూలమాలలతోటి జీవగోస్వామి స్వాగతించడానికి బృందావనం బయట ఎదురు చూస్తున్నారు జీవగోస్వామి కోసం జీవగోస్వామి వస్తున్నారని వీళ్ళందరికీ ముందే తెలిసిపోయింది ఇక్కడ బృందావనంలో తీసుకుంటే మళ్ళీ రూపగోస్వామి వారు స్వయంగా జీవగోస్వామిని వ్రజమండలి పరిక్రమ తీసుకెళ్లారట అక్కడ నవదీప్ లో నవదీప్ మాయాపురలో నిత్యానంద ప్రభు తీసుకెళ్లారు జీవగోస్వామిని పరిక్రమకి ఇక్కడ బృందావనం వచ్చాక రూపగోస్వామి వారు తీసుకెళ్తున్నారు జీవగోస్వామిని వ్రజమండలి పరిక్రమకి దీక్ష కూడా ఇచ్చారు నిజానికి జీవగోస్వామి సనాతన గోస్వామిని అడిగారు దీక్ష కానీ సనాతన గోస్వామి రూపగోస్వామి దగ్గర దీక్ష తీసుకోమంటే ఎవరైనా ఒకటే అని భావించి ఎందుకంటే సనాతన గోస్వామి రూపగోస్వామి ఇద్దరు అన్నదమ్ములే మొత్తానికి రూపగోస్వామి దగ్గర దీక్ష తీసుకున్నారు జీవగోస్వామి జీవగోస్వామి చాలా వినయంగా రూపగోస్వామికి సేవలు చేసేవారు ఎటువంటి సేవ అంటే రూపగోస్వామి గ్రంథాలు రచించేవారు కదా తాళపత్రాలపైన రచించారు కాబట్టి ఆ తాళపత్రాలు తీసుకురావడం ఆ వంట చేయడం సుమీతా గోస్వాములందరికీ వంట చేసి పెట్టడం జీవగోస్వామి రూపగోస్వామి వారి పాదాలొత్తడం ఇంటింటికి వెళ్ళి మధుకరి చేయడం ఇలా ఎన్నో సేవలు చేసేవారు అయితే ఒకరోజు దిగ్విజయ్ పండిత్ అతని పేరు దిగ్విజయ్ ఈ దిగ్విజయ్లు ఏంటంటే వాళ్ళు ఊరు ఊరికి వెళ్ళి వాదన చేసి ఏదో తత్వజ్ఞానం అంతే కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం ఏం కాదు అంటే వాళ్ళకి ఏవో పద్యాలు చెప్పడం వచ్చు లేకపోతే వ్యాకరణలో వాళ్ళు ఇంకొక ఎక్స్పర్ట్స్ అయ్యి ఉంటారు ఇలా ఏదో తత్వజ్ఞానంలో వాళ్ళు ఏంటంటే ఈ కవితలు రాయడంలో ఇలాంటి వాటిల్లో మిగతా జ్ఞానుల్ని ఓడించడం వాళ్ళు ఆ పత్రం మీద సంతకం చేయించుకోవడం వాళ్ళు ఓడిపోయినట్టుగా ఇలా దిగ్విజయ్ పండితులు వీటిని జయపత్రాలు అంటారు ఈ జయపత్రం పట్టుకుని తిరుగుతూ ఉంటారు అప్పట్లో వాళ్ళు ఏంటంటే ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఓడించి ఆ చేత ప్రశంసలు పొంది వాళ్ళు ఇచ్చే బహుమతులు ఏనుగులు గుర్రాలు పెద్ద బెటాలి నేసుకుని తిరుగుతూ ఉంటారు అప్పట్లో ఉండేవారుట అలాగా దిగ్విజయ్ పండిత్ అన్ని ఊళ్ళో కూడా అందరిని ఓడించేసి బృందావన వచ్చాడు అతని పేరు నారాయణ సరస్వతి ఈ దిగ్విజయ్ పండిత్ పేరు అయితే రూపగోస్వామి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేశాడు ఇదిగో నాతో వాదనకు దిగుతావా ఏ విషయంలో అయినా ఓడించేస్తాను అన్నాడు అప్పుడు రూపకోస్తం అనుకున్నారు ఇప్పుడు వీటితో వాదన దిగితే ఇది కృష్ణుడికి సంబంధించిన వాదనలు కాదు ఇవి ఇవన్నీ కూడా సంస్కృత వ్యాకరణ ఇది అది అవన్నీ మనకెందుకో ఆ సమాధులు సంధులు అవన్నీ మా ఇప్పుడు కాలం వ్యర్థం చేసుకోవడం బృందావనంలో మనం ఎందుకున్నాం రాధాకృష్ణులు సేవించుకోవడానికి చైతన్య మహప్రభు నాకేం చెప్పారు మందిరాలు నిర్మించాలి గ్రంథాలు రచించాలి ప్రచారం చేయాలి అలాగే కొన్ని లీలా స్థలిల్ని పునఃప్రతిష్ఠ చేయాలి ఈ సేవలన్నీ చేయడానికి వచ్చాను నేను అంతేగాని ఇలాగ వీళ్ళతో వాదించి కాలం వ్యర్థం చేసుకోవడానికి కాదు సరే వీడికి కావాల్సింది సంతకమే కదా అని అన్నారు ఎక్కడ సంతకం పెట్టాలంటే దిగ్విజయ పంటిది ఈ జయపత్రం మీద సంతకం పెట్టాన్నారు రూపకోస్తాం సంతకం పెట్టేశారు ఇదిగో నేను ఓడిపోయినని వెంటనే ఆ దిగ్విజయ్ పండిత్ ఏం చేశాడు అక్కడ నుండి సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళారు సనాతన గోస్తమి కూడా అదే ఉద్దేశం వాళ్ళిద్దరికీ వీడంతా ఈ దిగ్విజయ్ ఒక తుచ్చం చాలా సులువుగా ఓడించేయగలరు కానీ కనీసం ఒక వారం రోజులు వాదించాలి వీళ్ళతోటి అది అక్కడ రూల్ అయితే సనాతన గోస్వామి కూడా సంతకం చేస్తారు ఆ జయపత్రం మీద వెంటనే ఈ దిగ్విజయ పండిత్ ఆ జయపత్రం పట్టుకుని జైవగోస్వామి దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే జీవగోస్వామి గురించి కూడా విన్నాడు ఈ దిగ్విజయ్ పండితు జీవగోస్వామి గొప్ప పండితుడు కాశీలో వ్యాకరణ అన్నీ కూడా నేర్చుకుని వచ్చాడు ఇతను ఓడించడం కూడా అంత సులువు కాదని జేవగోస్వామి దగ్గరికి వెళ్ళి అడిగాడు యాభై నాతో వాదిస్తావా నన్ను ఓడించగలవా నువ్వు అని అడిగాడు జీవగోస్వామి కూడా సమయం వ్యర్థం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఈ జయపత్రం పైన రూపగోస్వామి సనాతన గోస్వామి సంతకాలు కూడా ఉన్నాయో వాళ్ళిద్దరూ సంతకం చేయడం చూసాడు అప్పుడు జీవగోస్వామికి చాలా కోపం వచ్చింది ఈ దిగ్విజయ పండిత్ అన్నాడు ఇది చూసావా మీ పెద్దనాన్నలు కూడా సంతకాలు చేస్తారు నా చేతిలో ఓడిపోయారంటే జీవగోస్వామి అన్నారు సమస్య లేదు నువ్వెంత వాళ్ళకి అసలు వాళ్ళు అసలు నీతో వాదించే ఉంటారంటే అప్పుడు ఈ దిగ్విజయ పండిత్ అంటున్నాడు అవును వాదించడానికే భయపడ్డారు నాతోటి అందుకే వాదించకుండానే ముందే సంతకం చేస్తారు అన్నాడు అప్పుడు జీవగోస్వామి అన్నారు వాళ్ళు నీతో వాదించడం సమయం వ్యర్థం అని చెప్పి వాదించలేదు కానీ నేను వాదిస్తాను నువ్వు నన్ను ఓడించు అప్పుడు నువ్వు మా గురువులైన మా పెద్ద నాన్నలను ఓడించినట్టు నేను ఒప్పుకుంటాను అన్నారు జీవగోస్వామి సరైతేదా అన్నాడు దిగ్విజయ్ పండిత్ జీవగోస్వామి వారం రోజులు ఇద్దరికి చర్చ జరిగింది వాదించుకున్నారు చివరికి జీవగోస్వామి విజయం పొందాడు దిగ్విజయ పండిత్ అవమానం తట్టుకోలేక బృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దూరంగా ఎప్పుడైతే రూపగోస్వామికి జీవగోస్వామి విషయం చెప్పారో రూపగోస్వామి కోపం వస్తుంది నువ్వు వారం రోజులు బృందావనంలో ఈ రకంగా సమయం వ్యర్థం చేసావు బృందావనం అంటే కృష్ణ సేవ బృందావనం అంటే కృష్ణ ప్రేమ బృందావనం అంటే కృష్ణనామం కృష్ణ భజన కృష్ణుడి ఇది కృష్ణుడి గురించి ఎప్పుడు ఆలోచించాలి రాధారాణి చూడండి ఎప్పుడు కృష్ణుడి గురించే కృష్ణుడి గురించి ఆలోచించది కృష్ణుడిని ఎలా సంతృప్తిపరచాలి బృందావనం వ్రజవాసి అంటే ఎవరైతే కృష్ణుడు ఆనందం కోసం జీవిస్తాడో వాడే వ్రజవాసి మరి బృందావనంలో ఉండే వాళ్ళందరూ వ్రజవాసుల్లా ఉండాలి అంటే ఇప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించాలి తప్ప ఈ రకంగా నువ్వు పనికిమాలవన్నీ ఇలాగా వాదించి అలాంటి వాళ్ళతో ఎందుకు నువ్వు సమయం వ్యర్థం చేసుకున్నావు జీవా అని జీవగోస్వామిని తిడతారు రూపగోస్వామి ఆ తర్వాత బృందావనికి శ్రీపాద వల్లభ భట్టాచార్య అని ఒక పండితులు వస్తారు ఆయన గొప్ప వైష్ణవుడు ఆయన కూడా అయితే రూపగోస్వామి రచించిన వాటిల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్తారు అయితే శ్రీపాద వల్లభ భట్టాచార్య చూసిన కోణంలో చూస్తే అవి తప్పులే కానీ వేరే దృష్టితో చూస్తే అంటే ఇది కృష్ణుడికి సంబంధించిన గ్రంథాలు వీటిల్లో మరీ అంత అలంకరణ వ్యాకరణ అవన్నీ పట్టించుకోకుండా ఉత్తమ శ్లోక గుణాను వర్ణన కృష్ణుడిని వర్ణిస్తున్నారు కాబట్టి ఆ వర్ణనలో ఎంతో మాధుర్యత ఉంది ఆ మాధుర్యతలో మళ్ళీ వ్యాకరణ ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కనిపించవు నేనే భాగవతంలో కూడా చెప్తున్నారు తద్వాగ్ విసర్గో విప్లవో ఎస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యి నామానంత్యాన్ని యశోంకితాన్ని శృణ్వంతి గాయంతి గృహంతి సాధవ లాంటి వాళ్ళు ఏంటంటే భగవంతుని యొక్క దివ్యనామములు గుణకీర్తనము అంటే ఉత్తమ శ్లోక గుణాను గుణానువర్ణనము ఎంత మధురంగా ఉంటాయంటే చిన్న చిన్న తప్పులున్నా కనిపించాం ఆ మాధుర్యతలో ఎంత అమృతంలో ఉంటాయంటే వాళ్ళకి ఇంకా ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు ఆ లేలలు వింటున్నప్పుడు వాళ్ళు పొందే తన్మయత్వం వర్ణనాతీతం అది శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ సాధువులు లాంటి వాళ్ళు వింటారు పాడతారు గ్రహిస్తారు ఆ లీలల్ని మరి శ్రీపాద వల్లభ భట్టాచార్య ఏమో నా ఉద్దేశం ప్రకారం ఈ శ్లోకం ఎలా ఉంటే బాగుండేది నా ఉద్దేశం ప్రకారం ఈ శ్లోకం ఎలా ఉంటే బాగుండేదని రూపగోస్వామికి చెప్పడం చూసిన జీవగోస్వామి ఆయనకు నచ్చలేదు ఈ విషయం ఒకరోజు ఈ శ్రీపాద వల్లభ భట్టాచారిని కలిసి ఇది కూడా చూడండి మీ ఉద్దేశం ప్రకారం మీ ఉద్దేశం ప్రకారం అని చెప్తున్నారు తప్ప మా గురువుగారైన రూపగోస్వామి ఆయన రాసిన వాటిల్లో ఉండే మాధుర్యతని మీరు గ్రహించలేకపోతున్నారు అవి ఎంత అద్భుతంగా ఆయన రచించారంటే ఇంక అందులో తప్పులు వెతకడానికి ఇంకేం లేదు మీరు ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదంటే శ్రీపాదులు వారు మెచ్చుకున్నారు చాలా ఆనందించారు జీవగోస్వామి ఇంత చిన్నవాడైనా అంత జ్ఞానం ఎంత చక్కగా చెప్పారని ఈ విషయం రూపగోస్వామికి చెప్పారు చూడండి మీ తమ్ముడు గారు అబ్బాయి జీవగోస్వామి చాలా చక్కగా చెప్పారు నేను ఒప్పుకుంటాను ఆయన చెప్పిన వాటికి నేను అంగీకరిస్తానని చెప్తే రూపగోస్వామి కోపం వచ్చింది ఇదేంటి నాకు తెలియకుండా మిమ్మల్ని కలిసి మీరు చెప్పిన తప్పు ఇలా వాదించే మనస్తత్వం ఉన్నట్టుంది వీడికి వీడు చాలా తప్పు చేస్తున్నాడని రూపగోస్వామి అన్నారు ఇదిగో చూడు ఆ దిగ్విజయ్ పండిత్తో కూడా వారం రోజుల సమయం వ్యర్థం చేసుకున్నాం ఇప్పుడు కూడా మేము మాట్లాడుకునేవన్నీ విని నువ్వు ఆయనకి వేరేగా చెప్పడం నన్ను అడగకుండా ఆయన చాలా వైష్ణవుల్లో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి ఆయన ఆయనకు నువ్వు వేరేగా కలిసి మీరు చెప్పిన తప్పు అని ఎందుకు చెప్పావు నువ్వు నువ్వు వెళ్ళిపోవు నువ్వు బృందావనంలో ఉండడానికి నీకు ఇంకా అర్హత రాలేదు అందరితో వాదిస్తూ ఉంటాను వెళ్ళి ఇక్కడి నుంచి బృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోవు అన్నారు అప్పుడు జీవగోస్వామి ఎంతో బాధతోటి పశ్చాత్తాపంతో అయ్యో నేను తప్పు చేశాను అనే భావంతో బృందావనం విడిచిపెట్టి బయట మధురా వెళ్ళి అక్కడ ఉంటున్నారంట చాలా తపస్సు చేస్తున్నారంట రోజుకు ఒకసారి తింటున్నారట ఇలా ఉపవాసం పాటిస్తున్నారు విపరీతంగా భగవత్ జపం చేస్తున్నారు ఎంతో పశ్చాత్తాపంతో ఆయన ఏడుస్తున్నారు రోధిస్తున్నారు అయితే సనాతన గోస్వామికి ఇది అంతగా నచ్చలేదు జీవగోస్వామి చిన్నపిల్లవాడు తమ్ముడు కొడుకు ఆ వయసులో మరి వాడికి ఆ మాత్రం ఉంటుంది చెప్పాలనిపిస్తుంది అందులో ఉంది అయినా వాడు చెప్పిన దాంట్లో ఉంది రూపగోస్వామి రచించిన గ్రంథాల్లో ఎటువంటి తప్పు లేదు పెద్దనాన్నగారు రచించిన దాంట్లో ఎంతో అమృతం ఉంది మీరు దాని ఎందుకు గ్రహించట్లేదు ఆ మాధుర్యతను ఎందుకు మీరు ఆస్వాదించట్లేదు అడిగాడు అందులో అందులో ఉంది దానికి అతన్ని బహిష్కరించేలా మొన్న కూడా గురువుని గౌరవిస్తూ గురువు ఓడిపోవడం ఏంటి గురువు ఏం ఓడిపోయాడు గురువుని ఓడించాలంటే ముందు శిష్యుని ఓడించని చెప్పి అతను ఏదో అలా చేశాడు సరే దానికి కూడా రూపగోస్వామి తిట్టారు దండించారు అది అయిపోయింది ఇప్పుడు ఇంత చిన్న విషయానికి బృందావనం నుండి బహిష్కరించేలా లేదు లేదు ఇది చాలా తప్పని సరే అతను గోస్వామి రూపగోస్వామిని అడిగారు రూపగోస్వామి చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతం ఏంటి అంటే రూపగోస్వామి అన్నారు నామజపం సంకీర్తన జీవేదయ నామజపం అంటే నామజపం చేయాలి కృష్ణ నామజపం సంకీర్తన అంటే కృష్ణుని కీర్తించాలి జీవే దయ అంటే అందరిపైన జీవులపైన దయ చూపాలని చైతన్య మాపరు చెప్తుంటారు ఈ సిద్ధాంతం అయితే జీవే దయ అన్నప్పుడు మరి నువ్వు పాటిస్తున్నావా అన్నారు నేను నామజపం చేస్తున్నాను సంకీర్తన చేస్తున్నాను గ్రంథాలు రచిస్తున్నాను ప్రచారం చేస్తున్నాను మరి జీవే దయ అన్నారు అప్పుడు జీవే దయ అంటే అందులో అర్థం ఏంటి జీవగోస్వామి పైన దయ చూపించు పాపం అతను ఎందుకు పంపించేసావు అప్పుడు రూపగోస్వామి నవ్వి సరే జీవగోస్వామిని రమ్మని చెప్పండి అని జీవగోస్వామిని పిలిపిస్తారు పిలిపించి జీవగోస్వామికి రూపగోస్వామి రచించినటువంటి భక్తి రసామృత సింధువుని భక్తి రసామృత శేషము అంటే దాని కన్క్లూజన్ భక్తి రసామృతం యొక్క తాత్పర్యాన్ని జీవగోస్వామిని రచించమని చెప్తారు ఇంకా అలా ఎన్నో గ్రంథాలు ఇందాక నేను చెప్పినట్టుగా గోపాల చెంపు ఇంకా చాలా గ్రంథాలు బ్రహ్మ సమితి యొక్క టీకా ఇలా ఎన్నో గ్రంథాలు రచించారు సత్ సందర్భాలు రచించారు జీవగోస్వామి ఈ గ్రంథాలన్నింటిని ప్రచారం చేయడానికి శ్యామానంద పండితు దాస్ ఠాకూర్ శ్రీనివాసాచార్య వీళ్ళు ముగ్గురిని బెంగాల్ పంపించారు బెంగాల్లో వీళ్ళు అక్కడ కూడా ఇంకా ఎన్నో లీలలు జరిగాయి అక్కడ పుస్తక వితరణ అది జరిగింది ఈ రకంగా జీవగోస్వామి బృందావనంలోకి మళ్ళీ ప్రవేశించి ఎన్నో గ్రంథాలు మనందరికీ సులువుగా అర్ధ రచించారు సనాతన గోస్వామి కూడా ఆయన రాసిన గ్రంథాలన్నింటికి కూడా ప్రూఫ్ రీడింగ్ అంటే ఏమైనా తప్పులు ఉంటాయా అని జీవగోస్వామిగా అప్పచెప్పారు అన్ని గ్రంథాలు సనాతన గోస్వామి రూపగోస్వామి కూడా వాళ్ళు రచించిన గ్రంథాలన్నింటికి కూడా ప్రూఫ్ రీడింగ్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా జీవగోస్వామి వారే చేశారు ఆ తర్వాత సనాతన గోస్వామి రూపగోస్వామి వీళ్ళందరూ కూడా భగవత్ లోకాలు చేరుకున్నారు మరి జీవగోస్వామి ఈ గ్రంథాలన్నిటిని చక్కగా వితరం చేయించారు నరోత్తం దాస్ ఠాకూర్ శ్రీనివాసాచార్య శ్యామానంద పండిత్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ గ్రంథాలని వితరం చేశారు అంటే ఈ గ్రంథాలని మళ్ళీ మళ్ళీ రచించి అప్పట్లో మరి ప్రింటింగ్ ప్రెస్ లేవు కాబట్టి వీటినే మళ్ళీ మళ్ళీ రచించి వాళ్ళు వితరం చేశారు అంత అద్భుతంగా వితరం చేశారు ఇది జీవగోస్వామి యొక్క జీవిత చరిత్ర కొంతవరకు మనం తెలుసుకున్నాం ఆయన లేలలో జీవగోస్వాములు వారి బృందావనంలో పూజించినటువంటి విగ్రహాలు రాధా దామోదర్ రూపగోస్వామి వారు జీవగోస్వామి వారికి ఇస్తారు రాధా దామోదర్ జయ రాధా దామోదర రాధా దామోదర రాధే जेव गोस्वामी प्रणद श्रील जीव गोस्वामी प्रभुपाद दिखे जय हरि बोल जय जगन्नाथ